వాడు అజయ్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ సందర్భంగా ఈరోజు నేను పేపర్లో చూశా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఎందుకో నేను కళ్ళు వస్తున్నాను. ప్రతిరోజు వాళ్ళు నిద్రలో లేకపోయినా కూడా వాళ్ళకి నేను కళ్ళలోకి వస్తున్నా. వాళ్ళంటే నేనంటే ఆయన ఒక నిన్న ఒక ఆడియో, ఫేక్ ఆడియో, అసలు నాకు కానీ కాదు అది, నా ఆడియో కూడా కాదు. ఏ స్థాయికి దిగజారుతున్నారంటే, నేను ఎవరినో కాంగ్రెస్ క్యాండిడేట్ని బెదిరించినని విడ్డా చేసుకోమని, అసలు ఆ కాంగ్రెస్లో ఉన్న క్యాండిడేట్లు ఉంటే ఉన్నప్పుడు మాకు బాధే ఉంది. అసలుకి అంత బ్రహ్మాండమైన క్యాండిడేట్లు ఎవరున్నారని మేము భయపడిపోవాల్సి వస్తుంది. అసలు మేము భయపెట్టడం కాదు, నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో పట్టి విక్రమార్ గారు బాగా భయపడిపోయి ఉన్నాడు. నాకు అర్థమైపోయింది, ఆయన చాలా భయాందోళనలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అక్కడనే మేమందరం పోయి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరం మేము పోయినాం, పోయి పట్టి విక్రమార్ కని మధ్యలో ఏం చేసి వచ్చినామో మీ అందరికీ తెలుసు. చిత్తు ఓడించినాం. ఆయన నియోజకవర్గంలో ఉన్న మధుర మున్సిపాలిటీని నేను, నామానాయశ్వర గారు, తర్వాత మేమందరం మా ఎమ్మెల్యేలో కమల్ రాజు గారి నేతృత్వంలో అక్కడ ఆయన్ని ఓడించి వచ్చినాం. అందుకని నేను ఫస్ట్ డే చెప్పాను, మధురలో చల్లం రూపాయి కమ్మల్ని ఎట్లా చెల్లుతుంది, మధురలో చల్లం రూపాయి నువ్వు కమ్మల్ని ఎట్లా చెల్లుతుంది, నీ చెల్లదు అని చెప్పి. సో పాపం ఆయన నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు, ఏదో కాంగ్రెస్ గెలిచి పార్టీ మారితేనంట మైలు సెంటర్లు రావులతో ఓటు సంపుతాం అన్నట్ట. అని అవకాశం వాళ్ళకి ఇయ్యం, కాంగ్రెస్ నుంచి ఎవరిని గెలవనియం తప్పకుండా. కాబట్టి వాళ్ళు ఏమి రాళ్ళు వీళ్ళు ఏమి స్టాక్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకోవడం ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఇస్తాం మేము. రాళ్ళతో కొట్టించుకొని చంపించుకునే పరిస్థితి కూడా పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎవరైనా సరే వాళ్ళు గెలవకుండా చూడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అసత్య ప్రచారాలు, అవాకులు, చవాకులు మాట్లాడేటప్పుడు నీ స్థాయిని మరిచి మాట్లాడకు. ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక్కడ స్థానికతకు సంబంధించి ఏదైనా సమస్య పరిష్కారం చేయగలిగిన కెపాసిటీ నీకు ఉంటే, నువ్వు ఆ బాధ్యత తీసుకోగలిగితే కమ్మంది చెప్పు. నీ మధుర బాధ్యతే నువ్వు సరిగ్గా నిర్వర్తించలేవు. నీ మధురనే నువ్వు సరిగ్గా నిర్వర్తించలేని పరిస్థితి. మూడుసార్లు శాసనసభ్యుడు ఉండి గవర్నమెంట్ విప్పు పనిచేసి తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉండి ఆ పట్టణాన్ని సరిగ్గా డెవలప్ చేసుకోలేకపోయాను. మేము వచ్చిన తర్వాత ఆ పట్టణానికి ఇప్పుడు కమల్ రావు గారు, మా కోటేశ్వరరావు కలిసి కొంత ఫండింగ్ పెట్టమంటే టీఎఫ్ఐడిసీలు ఫండ్ పెట్టి ఒక 30 కోట్లు తీసుకొని వచ్చి సెంట్రల్ లైట్ని సెంటర్ డివైడర్ చేసి మంచిగా చేసి చెరువులు బాగు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత మధ్యలో బాగుపడింది. కమల్లో ఏం ఎజెండా ఉందని మాట్లాడుతూ గమ్మత్తైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో వీళ్ళు పరస్పరం పోటీ చేసుకున్నారు. వాళ్ళ సీపీఎం ప్రభుత్వాన్ని అడ్డవిధంగా బూతులు తిట్టారు. మరి అక్కడ అవినీతి ప్రభుత్వం అన్నారు. మరి ఇక్కడ వచ్చి మళ్ళీ కలిసిమెలిసి పోటీ చేస్తాం. సరే, అది వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతాలు లేవు, జెండాలు కేవలం కలుస్తాయి, కానీ ఎజెండా మాత్రం వేరే. ఆ ఎజెండా ఏంటంటే అభివృద్ధికి అడ్డం పడాలి, అభివృద్ధి చేస్తున్న అజయ్ కుమార్ కళ్ళు కాళ్ళు కట్టబెట్టాలనేది వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా. ఇది ప్రజలకు తెలిసిపోయింది. పీపుల్ ఆర్ రియల్లీ కన్విన్స్డ్ విత్. అందుకని వాళ్ళు ఏ రకంగా వచ్చినా ఏం పొత్తులు పెట్టుకుని వచ్చినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసినట్లుగా లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను ముందు మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్లో 5 రోజుల క్రితమే నేను చెప్పింది, నా టీంను గెలిపించడానికి ప్రజలందరూ 60 సీట్లు గెలిపించి నాకు అవకాశం కల్పిస్తే ఈ కామన్ కార్పొరేషన్ని మేమందరం కలిసి ఈ ప్రభుత్వంలో క్రియాశీలకం ఉన్న ప్రియాభ్యతులు అందరం కలిసి నామా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంపీగా మేము మరింత అభివృద్ధి ముందు పోతాం. ఈ 60 ఇళ్ళు కట్టబెట్టమని, మాకు టీఆర్ఎస్కి ఇవ్వమని ప్రజలకి నేను అప్పీల్ చేశాను. ఆ అప్పీల్ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది. అందుకని ఇప్పుడు ఇది స్థానిక సంస్థల ఎన్నికల మూడులా కాకుండా ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఇంత అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇంకెవరు ఓటేస్తామని చెప్పి కూడా బాజాప్తిగా ప్రజలు మరి చెప్తా ఉన్నారు. నేను రోడ్ షోలకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చే స్పందన డెఫినెట్, వాళ్ళు ఎంత స్పందన ఉందంటే, ప్రజల్లో స్పందన లేకపోతే ప్రజలకు ఓటేయడం ఇష్టం లేకపోతే కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రాదు. కానీ రోడ్ షోల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళు చూపించే స్పందన, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తమ్ము చూపిస్తూ ఉన్నారు. ఇట్లా అంటే
ఇక్కడ అభివృద్ధి జరిగింది, మేము ఓటు వేస్తాం మీకు అనే మరి సిగ్నల్ని వాళ్ళు చూపిస్తా ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది, ప్రజలు కన్విన్స్డ్గా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం కమ్మల్లో బోధపడింది. అట్లనే మరి నామనాయకరావు గారి ఎన్నిక దగ్గర నుంచి తీసుకుంటే ఏ ఎన్నిక అయినా సరే టీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా ఖమ్మం జిల్లాలో అన్ని ఎన్నికలను గెలుచుకుంటూ వచ్చాం. పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, జెడ్పీ ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆఖరికి మొన్న పల్లారాజశ్రెడ్డి గారి ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖమ్మం ప్రజలు చాలా విజ్ఞత చూపించారు. సో మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా మరి అనుకుని టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడతారనే పూర్తి నమ్మకం మా అందరికీ ఉంది. కాబట్టి మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి సమిష్టి కృషితోని ఈ కార్పొరేషన్ ని గెలుచుకుంటామని చెప్పి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాం. మరి మిమ్మల్ని ఉద్దేశించి పార్లమెంట్ సభ్యులు నామనాయేశ్వర గారు మాట్లాడతారు.